కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రైవేట్ కంపెనీలకు కట్టబెట్టే కుట్ర చేస్తోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కని చౌరాస్తాలో నిర్వహించిన మహాధర్నా కార్యక్రమంలో సింగరేణి కార్మికులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అభివృద్ది చేయాల్సింది పోయి కార్మికుల హక్కులను కారాస్తోందన్నారు. సింగరేణిని ప్రైవేటుకు అప్పగిస్తే కేంద్రంపై తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. పెట్టుబడులు పెట్టి 40 లక్షల మంది పనిచేస్తున్నటువంటి ఎల్ఐసి సంస్థను అప్పనంగా ఇవాళ అమ్మే ప్రయత్నం చేశాం. కోట్లాది లక్షల కోట్ల ఆదాయం ఉన్నటువంటి సంస్థను ఎందుకు అమ్ముతున్నావు, ఎవరి కోసం అమ్ముతున్నావు చెప్పాలి. నౌకాయానం పోయింది, మీ బిఎస్ఎన్ఎల్ అమ్మి 4కు రాసుకున్నారు, ఇవాళ ఒక్కొక్క పరిశ్రమ అమ్ముకుంటా పోతున్నారు. ఎవరిని ఉద్ధరించడానికి మీరు పనిచేస్తున్నారో అర్థమైతలేదు. ఇప్పటికే 8 సంవత్సరాలలో దేశం నాశనమైంది, అధోగతి పాలైంది. వాళ్ళు చెప్పే ముచ్చట ఒక్కటే, ఈ దేశంలో హిందువులు తప్ప ఎవరు ఉండద్దు. అయ్యా, ఈ దేశం యొక్క పునాదులు పడ్డనాడే ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, హిందువులు ఉన్నారు, జైన్లు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, అనేక రకాల వర్గాలు. అందుకే మన రాజ్యాంగం ఏం చెప్పిందంటే ఇది ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్. ప్రభుత్వం ఎవరున్నా అన్ని వర్గాల ప్రజల యొక్క సంక్షేమాన్ని చూసేటువంటి ప్రభుత్వాన్ని కొనసాగించాలి.